నమస్తే నేను మీ కల్పన అండ్ హలో విశ్వ భారత్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ నేను అయితే ఫుల్ టు ఖుషిగా ఉన్నా యు నో మనందరికీ తెలుసు ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక దశ లాంటిది అయితే ఇది ఒక చాలా లైఫ్ టైం మెమరీ ఇచ్చే ఒక దశ అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ముందు ఎలాంటి ప్లానింగ్స్ ఉంటాయి ఎలాంటి చెకప్స్ అవసరం ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం అసలు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించడానికి ఈ రోజు అయితే నేను జగదాంబ సెంటర్లో ఉన్న విమెన్ అండ్ చైల్డ్ మెడికోర్ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను, డాక్టర్ సౌధామిని గారిని. హలో డాక్టర్. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ బచ్చ సౌధామిని, గైనకాలజిస్ట్, విశాఖపట్నం మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదలుచుకున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక అందమైన అనుభూతి. ప్రతి జంట తమకి అందమైన ఆరోగ్యమైన పిల్లలు కావాలని కోరుకుంటారు, ఎన్నో కలలు కంటారు. కానీ ఈ కలలు సహకరించాలంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అంటే వాళ్ళు ముందుగానే ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. వాళ్ళు చెప్పే సూచనలు, వాళ్ళు చెప్పిన టెస్టులు చేయించుకోవాలి. సో డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి బిఫోర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ప్రీ చెకప్స్ గురించి మా వ్యూవర్స్కి వివరించండి. ఈ రోజుల్లో ప్రతి జంట ఒకళ్ళని లేదా ఇద్దరినే పిల్లల్ని కంటున్నారు. సో ఈ పిల్లలు అనేది ఆరోగ్యంగా అందంగా ఉండాలని ఆశిస్తారు ఎవరైనా సరే. సో దీని ఇలా ఉండాలంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ ఒక డిసైడ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ కోసం డిసైడ్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఈ సంప్రదించినప్పుడు మేము వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుంటాం. ఈ హిస్టరీలో ఏముంటాయంటే వీళ్ళకి ముందు నుంచి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, వీళ్ళకి జన్యుపరమైన అంటే వంశపారంపర్యంగా వచ్చే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇలాంటివి అన్నిటి గురించి మేము హిస్టరీ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత వాళ్ళకి చెకప్ చేస్తాం, ఎగ్జామినేషన్ చేస్తాం అన్నమాట. జనరల్ ఎగ్జామినేషను, గైనకలాజికల్ ఎగ్జామినేషను చేస్తాం. అలాగే కొన్ని టెస్ట్లు కూడా చేస్తాం వీళ్ళిద్దరికీ కూడా, హెల్త్ వైజ్ వీళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా ప్రెగ్నెన్సీ కోసం అనేది చేయడానికి మేము కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేటివి చేస్తాం. వీటి ద్వారా ఒక్కొక్కసారి ఎనీమియా అని, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, కొన్ని ఇన్ఫెక్షన్స్ అని, ఇలాంటి కొన్ని డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిటెక్ట్ చేస్తే కనుక వాటిని కరెక్ట్ చేసిన తర్వాతే కన్సీవ్ అవ్వమని మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ డిసీజ్ ఉన్నా కూడా బేబీ మదర్ నుంచి బేబీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ కాబోయే బేబీ మీద కూడా ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఈ ప్రీ ప్రెగ్నెన్సీ చెకప్ కౌన్సిలింగ్లో మేము వాళ్ళకి ఫెర్టైల్ పీరియడ్, అంటే ఒక మెన్స్ట్రల్ సైకిల్లో ఏ టైంలో అండం రిలీజ్ అవుతుంది, ఏ టైంలో ఆ జంట కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ మొదలు పెడతామన్నమాట. అంటే ప్రెగ్నెన్సీకి ముందే ఒక 3 నెలల ముందుగానే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు నాడీ వ్యవస్థ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి వచ్చే అవకరాలని నివారించగలుగుతారు. ఇవన్నీ కాకుండా ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళిద్దరికీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే వాళ్ళకి ముందు నుంచి ఏమైనా డిసీజెస్ ఉంటే కనుక వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు అనేది కనుక్కుంటాం. ఒకవేళ ఇందులో వాడకూడమని మందులు ఏమైనా ఉంటే వాటిని ఆపి వేరే మందులు స్టార్ట్ చేయమని చెప్తామన్నమాట. సో ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేస్తామంటే హెల్దీ కపుల్ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ హెల్దీ బేబీ. సో డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో చెకప్స్ అవసరం పడుతుందా? ఒకవేళ చెకప్స్ అవసరం ఉంటే ఎలాంటి చెకప్స్ చేస్తారు? ఈ రోజుల్లో ప్రతి జంట ఒకళ్ళు లేదా ఇద్దరినే కంటున్నారు. సో ఈ పుట్టబోయే బేబీ ఆరోగ్యంగా ఉండి సేఫ్ డెలివరీ అవ్వాలనుకుంటే ఈ యాంటీనాటల్ కేర్ అనేది చాలా అవసరం. ఒక గర్భిణీ అనే దాన్ని 9 నెలలు క్యాలెండర్ మంత్స్ లేదా 270 డేస్ లేదా 40 వారాలుగా మేము తీసుకుంటాము. దీన్ని 3 ట్రైమెస్టర్స్ అంటే 3 త్రైమాసికాలు అంటే 1, 2, 3 మంత్స్ని ఫస్ట్ ట్రైమెస్టర్గా, 4, 5, 6ని సెకండ్ ట్రైమెస్టర్గా, 7, 8, 9 అనే దాన్ని 3rd trimesterగా తీసుకుంటామన్నమాట. ఇలా ఎందుకు డివైడ్ చేసామంటే ఈ 3 trimesters వీళ్ళు తల్లి బిడ్డ శరీరంలో వచ్చే మార్పులు, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం, ఇంకా చేయవలసిన టెస్ట్లు, తీసుకోవాల్సిన టీకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటివన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో దీన్ని 3 trimesters విభజించడం జరిగింది. ఈ 9 నెలలు కూడా ఒక గర్భిణి డాక్టర్ సూపర్విజన్లో ఉంటూ
చెకప్స్ చేయించుకుంటూ వాళ్ళ సలహాలు పాటిస్తూ వాళ్ళు చెప్పిన టెస్టులు టీకాలు వేయించుకుంటూ 9 నెలలు జాగ్రత్తగా ఉంటూ ఫైనల్గా హాస్పిటల్ డెలివరీ అనేది ప్లాన్ చేసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. సో డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం హెల్త్ చెకప్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి, దానివల్ల యూజెస్ కోసం మాట్లాడుకున్నాం. కానీ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో ప్రెగ్నెన్సీలో మెయిన్ చేయాల్సినవి చేయకూడనివి మా వ్యూవర్స్ కోసం. ఈ ప్రెగ్నెన్సీ అనే దానిలో ఈ ఆడవాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. నిజంగానే ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, ఇలా రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేయవలసినవి చేయకూడనివి నేను చెప్తాను. చూడండి, ప్రతి గర్భిణీ స్త్రీ ఇంచుమించుగా 8 గంటలు రాత్రి, 1 గంట మధ్యాహ్నం నిద్రపోవాలి. 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. తేలికపాటి వ్యాయామాలు అంటే నడక, వాళ్ళకి ఆల్రెడీ యోగా అనే అలవాటు ఉంటే అవి చేసుకోవచ్చు. అంతేకాని బరువు ఎత్తే పనులు, శ్రమతో కూడిన పనులు చెయ్యకూడదు. ఇంకా ఆహారం విషయానికి వస్తే వాళ్ళు తాజా పళ్ళు, కూరలు, ఆకుకూరలు, ఇంకా గుడ్లు, మాంసం, సరిగ్గా ఉడకపెట్టిన మాంసం, ఇంకా గింజలు, డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని నిల్వ ఆహారం కానీ, సరిగా ఉడకని ఆహారం కానీ, బయట రోడ్ల మీద అమ్మే ఆహారం కానీ తినడం మంచిది కాదు. ఏది తిన్నా శుభ్రత పాటించడం ముఖ్యం. అంతేకాకుండా వీళ్ళు దుస్తుల విషయానికి వస్తే కాటన్ దుస్తులు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. హై హీల్స్ లాంటివి వాడకూడదు. ఇంకా వీళ్ళు చెకప్స్కి వెళ్తూ ఉండాలన్నమాట. చెకప్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ సలహాలు పాటించాలి. ఇంకా మసాలా ఆహారాలు, డీప్ ఫ్రైస్ ఆహారాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. లేత నెలల్లో అంటే మొదటి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ పపయ, పైనాపిల్ వంటి ఒక జాతికి చెందిన ఫ్రూట్స్ తినకూడదు. ఇవి ఎబార్షన్ కాసే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే అంటువ్యాధులు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్కి ఎక్కువగా వెళ్ళకూడదు. ఇంకా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మందులు వాడకూడదు. మీకు ఏది ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన మందులు మాత్రమే వేసుకోవాలి. ఇంకా వీళ్ళు అన్నెసెసరీ రేడియేషన్స్ అంటే ఎక్స్రేలు అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఆ ఎఫెక్ట్ బేబీ మీద ఉంటుందన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మీకు గర్భిణీ అనేది సావధానంగా సాగుతుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. కానీ అంటే ఒక తల్లి ఆయన దగ్గర నుంచి తన బేబీ ఎలా ఉందో అని చాలాసార్లు స్కానింగ్ చేయించుకోవాలని తల్లికి ఉంటుంది. కానీ ఇళ్లలో స్కానింగ్ అనేసార్లు చేయించకూడదు, బేబీకి మంచిది కాదు అని అంటూ ఉంటారు. ఇది అపోహ. స్కానింగ్ సురక్షితమేనా? ఎన్ని రకాలు ఉంటాయి? ఎప్పుడెప్పుడు చేస్తారు? గర్భధారణ సమయంలో వివిధ కారణాల వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది వివిధ దశలలో సూచిస్తామన్నమాట. ఇది తల్లికి బిడ్డకి పూర్తిగా సురక్షితం. ఎన్నిసార్లు చేయించినా వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ రావు. ఇవి రకరకాలుగా ఉంటాయి ఈ స్కానింగ్స్. ఇది కామన్గా మేము 4 రకాల స్కానింగ్స్ అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ది డేటింగ్ స్కాన్ అంటారు. ఇది 6 వారాల వయసులో చేస్తాము. పిండం 6 వారాల వయసులో ఉన్నప్పుడు గర్భధారణని నిర్ధారణ చేయడానికి, ఇంకా కమల పిల్లలు ఉన్నారా, సింగిల్ ఉందా అనేది చూడడానికి. తర్వాత ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందా, గర్భసంచిలో ఉందా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, దాన్ని రూల్అవుట్ చేయడానికి. ఇంకా ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే గడువు తేదీ, డెలివరీ డేట్ ఎప్పుడు, వయసు ఎంత బేబీకి అనేది కరెక్ట్గా తెలియడానికి ఈ డేటింగ్ స్కాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఇంకా రెండవది వచ్చేస్తే ఎన్టీ స్కానింగ్ అంటారు, న్యూకల్ ట్రాన్స్లసెన్సీ స్కానింగ్. ఇది 11 నుంచి 13 వారాల టైంలో చేస్తాము. ఇది జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా బేబీకి ఉన్నాయా, డౌన్ సిండ్రోమ్ అలాంటివి ఉన్నాయా అని చూడడానికి ఇది ఒక బ్లడ్ టెస్ట్ కలిపి, డబుల్ మార్కర్ టెస్ట్ అంటారు, అది కలిపి చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేది 5th మంత్లోది టిఫా స్కానింగ్ ఆర్ ఎనోమలీ స్కానింగ్. ఇది బేబీ ఎదుగుదల, వృద్ధి, బేబీకి ఏమైనా ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఆర్గన్స్లో కానీ అవకరాలు ఏర్పడుతున్నాయా అనేది చూడడానికి, ఇంకా మాయ పొజిషన్, మాయ స్థితి ఎక్కడుంది అనేది చూడడానికి, ఉమ్మనీరు ఇలాంటి వాటి గురించి చూడడానికి టిఫా స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తాము. నెక్స్ట్ వచ్చేది గ్రోత్ స్కానింగ్ అన్నమాట. ఇది బేబీ ఎదుగుదల, వెయిట్ అంటే బరువు, ఉమ్మనీళ్ళు, బేబీ ఆర్గన్స్ అన్నీ కూడా వయసుకు తగ్గ ఎదుగుతుందా లేదా అనేది చూడడానికి చేస్తాము. ఇది యూజువల్గా 30-32 వీక్స్ టైంలో చేస్తాము. ఇది కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ స్కాన్స్ కూడా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ డాప్లర్ స్కానింగ్. డాప్లర్ అనేది ఏంటంటే బేబీకి రక్త సరఫరా ఎలా అవుతుంది అనేది చూడడానికి చేస్తాము. ఇలాగా రకరకాలుగా స్కానింగ్స్ ఉంటాయి. ఇవన్నీ తప్పనిసరిగా ప్రతి గర్భిణి చేయించుకుంటేనే తల్లికి బిడ్డకి మంచిది. సో చూసారుగా వ్యూయర్స్, ఆరోగ్య భారత్లో మనం మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామందికి రకరకాల డౌట్స్ ఉండేవి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ గురించి, వీటన్నిటి గురించి. నెక్స్ట్ అయితే మీ అందరికీ ఇంకా మంచి వీడియోతో మీ అందరి ముందు రాబోతున్నాను. మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది ఎక్కువ ఎంతమంది అయితే కామెంట్స్ చేస్తారో నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియోతో మీ ముందు ఉంటా. అండ్ మన డాక్టర్ బి సౌదామ్ని గారిని మీరు ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు. మేడం అయితే మాత్రం మన జగదాంబలో విమెన్ అండ్ చైల్డ్ మెడికల్ హాస్పిటల్లో 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. డాక్టర్ కన్సల్టేషన్ కావాలన్నా వెంటనే మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.